ఏపీ రాజధానికి అమరావతిని కాంక్షిస్తూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మహోద్యమంలా సాగుతోంది. రైతుల యాత్రకు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. ఊరువాడ ఒక్కటే అన్నదాతల యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏపీ హైకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది. విజయవాడ ఐదవ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను హాజరుపరచగా కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ ని విధించింది. కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. మోదీ అంత నియంతను చూడలేదన్న ఆయన మోస్ట్ ఫాస్టెస్ట్ పీఎం అని మొదట చెప్పింది తానే అంటూ మండిపడ్డారు. రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ సమాజాన్ని నిట్ట నిలువున చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 3 రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతుండగా టెస్టుల్లో కరోనాగా తేలినట్లు కవిత తెలిపారు. కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండనున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రేణులు కొడాలి నాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బైక్ ఎలక్ట్రికల్ షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పై అంతస్తులోని లాడ్జీలోకి మంటలు వ్యాపించాయి. 6 తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడంతో విగ్రహంను తొందరగా తరలించాలని పోలీసులు సూచించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మహానందిలో ఈ నెల 4న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరుపేదల కడుపు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మూసివేయడం సరైంది కాదన్నారు. తిరుచానూరులో నేతలు మొబైల్ క్యాంటీన్ను ప్రారంభించారు. ఎగువన మహారాష్టలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అలర్ట్ చేశారు. హైదరాబాద్ పబ్స్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10 ఉదయం 6 వరకు ఎటువంటి సౌండ్స్ పెట్టకూడదని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్ నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారమే స్పీకర్లకు అనుమతి ఇవ్వాలని కోర్టు సూచించింది. చిలకలూరిపేటలోని రూట్ డైనమిక్ డైక్మెన్ కాలనీలో దంపతుల మధ్య వివాదం హత్యకు దారితీసింది. భార్యను భర్త కత్తితో పొడవగా మృతి చెందింది. పోలీసులు హత్యపై విచారణ చేపట్టారు. బీజేపీ నేత సోనాలి పోగట్ మృతి కేసును సీబీఐకి ఇవ్వాలని గోవా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సోనాలి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కుటుంబ సభ్యులు హర్యానా సీఎం కట్టర్ను కూడా కోరారు. కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్కు స్థానికులు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. స్థానిక నేతలు కార్యకర్తలతో ముచ్చటిస్తూనే ప్రధాన సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. బీజేపీ తీరును ఎండగడుతున్నారు.